ఆక్సిజన్ కల్పించారు నర్సంపేట సివిల్ ఆసుపత్రికి. ఇది తప్పకుండా ఆపదలో ఉన్నటువంటి పేద ప్రజలకు అపన్నహస్తం అందివచ్చినటువంటి గొప్ప అవకాశం. వైద్య రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో సుదూర ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దవాఖానాలను స్ట్రెంగ్తెన్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, అందుబాటులోకి డయాలసిస్ యూనిట్స్ కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ ఆసుపత్రుల యొక్క అప్గ్రేడేషన్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మాండంగా చేస్తుంది. మీ అందరికీ తెలుసు ఆసుపత్రి అప్గ్రేడేషన్లో మన ఎంపీ గారి సహకారం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఆశీర్వదించి మనది జిల్లా కేంద్రం కాకపోయినా వరంగల్ జిల్లా కేంద్రంలో నర్సంపేట ప్రాంతం ఉన్నా నర్సంపేట సివిల్ ఆసుపత్రి జిల్లా స్థాయి ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 250 పడకల ఆసుపత్రి, అది కూడా 100 బెడ్డెడ్ ఆసుపత్రి, ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా ముఖ్యంగా 9 ఆసుపత్రులు ఇటీవల కాలంలో అప్గ్రేడ్ అవుతే 8 ఆసుపత్రులు మొత్తం కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు అయినాయి. జిల్లా కేంద్రం కాకపోయినా జిల్లా స్థాయి ఆసుపత్రిగా జీవో ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసు దాటుకున్నారు. నర్సంపేటకు ఏమాత్రం తక్కువ చేయకుండా అన్ని అవకాశాలు కల్పించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా వారే నిర్వహిస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ల్యాండ్ డోనర్గా దొడ్డమోహన్ రావు గారు వారు ఇప్పటికే ల్యాండ్ డొనేట్ చేశారు మీ అందరు తెలుసు. ఆ ల్యాండ్లోనే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, దాన్ని అనుసరించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టినాం. అని విని ఎరగని రీతిలో నర్సంపేట చరిత్రలో అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉండదు. దాదాపుగా 170,000 స్క్వైర్ ఫీట్ బిల్డింగ్ ఆసుపత్రి కోసం తీసుకురావడం జరిగింది. మళ్ళీ మళ్ళీ సమస్య లేకుండా 15.5 కోట్ల రూపాయలు ఆసుపత్రిలో ఉపయోగించేటువంటి వివిధ రకాల వైద్య వృత్తిలో వినియోగించేటువంటి వివిధ రకాల పరికరాలకు సంబంధించి, ఇన్స్ట్రుమెంట్ సంబంధించి, మెషినరీకి సంబంధించి, కొత్త టెక్నాలజీతో ఇటీవల కాలంలో డయాగ్నోసిస్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల మెషినరీస్ కూడా 15.5 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది.